రాజ్భవన్ తో మళ్ళీ స్నేహం కేసీఆర్ వ్యూహమా? సచివాలయం ప్రారంభోత్సవం సమయంలో రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా ఉన్న తమిళసై సౌందర్యరాజన్ కు ప్రభుత్వం ఆహ్వానం పంపలేదు. ఇప్పుడు సచివాలయంలో ఆలయ ప్రారంభోత్సవానికి గవర్నర్ను ఆహ్వానించడమే కాదు, గేటు దగ్గరికి వెళ్లి కేసీఆర్ స్వయంగా ఆహ్వానం పలికారు. తర్వాత సెక్రటేరియట్ ను స్వయంగా చూపించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా సిఎస్ శాంతికుమారితో అతిథి మర్యాదలు కూడా చేశారు. ఇలా జరగడానికి గత 2-3 రోజుల్లో మారిపోయిన రాజకీయాలు ఏవీ లేవు. మరి ఎందుకు కేసీఆర్ హఠాత్తుగా మారిపోయారు? కేసీఆర్ రాజకీయాలు ఊహించనివిగా ఉంటాయి. ప్రస్తుతం గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ పదవులు భర్తీకి కేబినెట్ ఆమోదించిన ఫైల్ గవర్నర్ సంతకం కోసం రాజ్భవన్లో ఉంది. అలాగే ఆర్టీసీ విలీనం ఫైల్ న్యాయ సమీక్షలో ఉంది. ఇవి ప్రభుత్వానికి అత్యంత కీలకం. ఎన్నికల షెడ్యూల్ వస్తే ఎమ్మెల్సీల ఫైల్ పక్కన పెడితే మళ్ళీ తర్వాత వచ్చే ప్రభుత్వమే వాటిని భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇక ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వంలో చేర్చే బిల్లు కూడా ప్రభుత్వానికి ముఖ్యమే. గవర్నర్తో లొల్లి జరిగే ఇలా కంటిన్యూ అయితే సమస్యలు వస్తాయని కేసీఆర్ రాజీకి వచ్చినట్లుగా రాజకీయం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి.